విశాఖ కేంద్రంగా జనసేనని పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా విశాఖ పర్యటన టెన్షన్ పెంచింది పవన్ కళ్యాణ్ తాజాగా ఋషికొండను సందర్శించారు ఒక ముఖ్యమంత్రికి ఎన్ని ఇల్లు కావాలి ఓ మూల కూర్చోవడానికి ఒక ఇల్లు సరిపోదా అంటూ వ్యాఖ్యానించారు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో ఆలోచించడానికి ఋషికొండపై సీవీ కలిగిన కార్యాలయం కావలసి వచ్చిందా అని సీఎం జగన్ను నిలదీశారు చక్కటి ప్రభుత్వ అతిథి గృహాన్ని తాకట్టు పెట్టేసి ఆ డబ్బులతో ఇక్కడ బంగలాలు కడుతున్నారని ధ్వజమెత్తారు కిల్లంపుడి లేఅవుట్ మొత్తం తనఖా పెట్టేశారని వారి ధనదాహానికి లేకుండా పోతుందని దీనిని ఉత్తరాంధ్ర ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు ఎవరు ప్రశ్నించకపోతే అరాచకాలు ఇంకా పెరిగిపోతాయన్నారు తెలంగాణలో కూడా ఇలాగే దోచేశారని అక్కడ తన్ని తరిమిస్తే ఉత్తరాంధ్రపై పడ్డారని ఇక్కడ కూడా ప్రజలు వారి దోపిడీని ప్రశ్నించాలని తిరగబడాలని పిలుపునిచ్చారు ఏమైనా అంటే మూడు రాజధానులు అంటారని కర్నూలులో జుడీషియల్ రాజధాని పెడతామని ప్రకటించి కనీసం ఉపలోకాయుక్త కార్యాలయం కూడా పెట్టలేకపోయారని అటువంటి వారు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఎద్దేవా చేశారు ఋషికొండపై నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘించామని ప్రభుత్వం కోర్టులోనే అంగీకరించిందని అయితే కొద్దిగా మాత్రమే చేశామని చెప్పిందని ఇక్కడ చూస్తే చాంతాడంత ఉందని చెప్పారు ఇలాంటి నాయకులను ఎన్నుకుంటే ఇలాగే దోచుకుంటారని ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేటు ఆస్తులకు కూడా రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ జగదాంబ సెంటర్లో చేసిన ప్రసంగంపై పోలీసులు కన్నెర చేశారు ఆధారాలు లేకుండా సీఎం పైన వైసీపీ పైన విమర్శలు చేశారని ఇక నుంచి జాగ్రత్తగా మాట్లాడకపోతే ఆయన సభలకు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు ఈ మేరకు జనసేనకు నోటీసులు ఇచ్చారు వర్గాలను రెచ్చగొట్టేలా కొందరిపై ద్వేషం కలిగేలా అవమానకరంగా ప్రశాంతతకు భంగం కలిగేలా ఆయన ప్రసంగం చేశారని ఇలాగైతే విశాఖలో జరగబోయే సభలకు పర్యటనలకు అనుమతి ఇవ్వడంపై పునరాలోచన చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు నాయకులు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదు ఒక వ్యక్తిని గాని బృందాన్ని గాని పార్టీని గాని విమర్శించకూడదని స్పష్టం చేశారు ప్రశాంతతకు భంగం కలగకుండా వ్యవహరిస్తామని హామీ ఇవ్వాలని సూచించారు నిబంధనలకు కట్టుబడి ఉండాలి లేదంటే నాయకులు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు